నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో సర్దుబాటు పెద్ద తలకాయ రూపిగా తయారవుతాయి. 10 మందికి సహాయం చేయవలసినటువంటి మీరే ఇతరుల్ని డబ్బులు అడగాల్సినటువంటి పరిస్థితి, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని సహాయం అడగవలసిన పరిస్థితి, రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. రుణం చేయాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడాను ఆ విధంగా రుణం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. వీటిల్లో పురోగతి ఉంటుంది, ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలో కూడాను అందరూ మనల్ని గమనిస్తున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయండి. ఆత్మవిశ్వాసం మంచిదే, తప్పులేదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ పని చేయలేము. కానీ మితిమీన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది మాత్రం దెబ్బతీస్తుంది. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నలుగురు సలహాలు తీసుకోవటం, పెద్దవాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవటం, వాళ్ళు చెప్పినట్టు వినటం, ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. ఎంత స్పష్టంగా మీరు చెప్తున్నా కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోలేక సంతానం కొన్ని విషయాల్లో స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని ఎదిరించేటువంటి పరిస్థితికి వస్తారు. అలాంటి వాటిని జాగ్రత్తగా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. వాళ్ళకి విషయాలన్నీ కూడాను వివరంగా తెలియజేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు దారిలో పెట్టుకోగలుగుతారు. ఇంట్లో ఉంచే కన్నా సంతానాన్ని హాస్టల్లో ఉంచితే బాగుంటుంది. ఇక్కడ కారాపం ఎక్కువైపోయి చెడిపోతున్నారు అనే భావన మీలో కలుగుతుంది. మెల్లిగా దాన్ని త్వరలో అమలుపరుద్దాం అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కూడాను ఈ విషయం గురించి మాట్లాడరు. ఎందుకంటే ఈ విషయం మీరు ముందుగా మీ జీవిత భాగస్వామితో చెబితే అది ఊరంతా తెలిసిపోతుంది. అందుకని ఆ భయంతో ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా మనం అనుకున్నది సైలెంట్గా అమలు చేయాలి అనే పద్ధతిలో ఈ విషయమే కాదు ప్రతి విషయంలోనూ మీరు అలాగే నడుచుకుంటారు. దానివల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి, మీ వ్యక్తిత్వం ప్రకాశింపబడుతుంది. ఆహా, ఫలానా వాళ్ళు ఈ రకమైన గొప్ప పని చేశారు, చేసి కూడా నాది అని చెప్పిన ఎక్కడ కూడాను ఆయన చెప్పుకోలేదు అనేటువంటి పేరు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో కానివ్వండి, నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార వృత్తుల్లో ఉన్నవాళ్ళకి కానివ్వండి, ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తుంది. చాలా ఇబ్బందులు పడి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళా మనం మొదటికొచ్చామా అని అనిపించే విధంగా కొన్ని పరిస్థితులు గోచరిస్తాయి. అలాంటి వాటికి మీరు భయపడద్దు. ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అమృత మహాపాశుపతి హోమాన్ని చేయించండి. తప్పకుండా సానుకూలమైన ఫలితాలు అన్ని విధాలుగా సంప్రాప్తిస్తాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ కార్తీక మాసంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అమృత మహాపాశుపతి హోమాన్ని చేస్తారు. ఈ హోమం చేయించడం వల్ల అన్ని రంగాల్లోనూ విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఏమాత్రం మీరు ఈ విషయంలో సందేహం పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో కూడాను ఉత్సాహంగా ఉండండి. మనసులో బాధ ఉన్నా కానీ పైకి మాత్రం ఆ బాధ కనపడకుండా మీరు నటించడం అనేది చెప్పదగిన సూచన. మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఎవరు జాలిపడేవాళ్ళు లేరు. బాగా కుదిరింది వీడికి వాయబా అనుకుంటారు, సంతోషపడతారు. అలాంటి వాళ్ళని సంతోషపెట్టద్దు. శత్రువు ఎప్పుడు కూడా సంతోషపడకూడదు, మిత్రుడు ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి పరిస్థితుల్లో మనసులో ఉన్నటువంటి భావన ఇబ్బంది ఏదైతే ఉందో అది మీ శత్రువుకు చెప్పద్దు. మీకు అభివృద్ధికి సంబంధించిన విషయాలు, సంతోషం కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ శత్రువుకి చెప్పండి. మీ మిత్రుడికి మీకున్నటువంటి కష్ట నష్టాలు ఏంటో వాడికి చెప్పండి. అందువల్ల మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆదుకోవాలని చెప్పిన మిత్రుడు చూస్తాడు, అమ్మో ఉన్నత స్థాయికి వెళ్ళాడే మీ ఇతరుతో విరోధం పెట్టుకుంటే మనం దెబ్బతింటామేనని చెప్పని శత్రువు కూడా భయపడతాడు. ఈ రకమైనటువంటి విధానం మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల మీ స్థాయిని మీ స్థానాన్ని ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఈ రకమైన స్థాయికి రాగలిగాం.
దీనికంటే పైకి ఎదకపోయినా ఇక్కడి నుంచి పడకుండా ఉంటే చాలు అని చెప్పని మీరు అనుకుంటారు, ఆలోచిస్తారు, అదే కోణంలో మీరు నడుచుకుంటారు. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి యజ్ఞ భస్మంతోటి ఈ సుమంగళి పసుపు జలాలతోటి లేకపోతే కస్తూరి జలాలతోటి కస్తూరి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈశ్వరుడిని అభిషేకించడానికి ముందర మహాన్యాసం చెప్పుకున్న తర్వాత స్వామివారికి తాంబూలం ఇవ్వండి, తాంబూలం పెట్టిన తర్వాతనే మిగిలినటువంటి కార్యక్రమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ముందుగా గణతాంబూలం అంటే గణపతికి ఇచ్చేటువంటి తాంబూలం ఏదైతే ఉందో రెండు అరటికాయలు ఒక్క తర్వాత కొంత చిల్లర అది పెట్టి స్వామివారికి ఆవాహన మంత్రం చదివి విఘ్నేశ్వరుడికి దగ్గర ఆ యొక్క గణతాంబూలాన్ని పెట్టి నమస్కారం చేసి స్వామివారికి శివలింగానికి అభిషేకం చేయండి. రుద్రాభిషేకం అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. పూజల్లో మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లే మనకి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితిని పక్కకి నడతాయి. ఆ చిన్న తప్పే చేసిన పూజా ఫలానికి కొంత ఇబ్బందికరంగా మారటం, ఆ పూజ ఫలితం మనకు అందకపోవటం అనేది జరుగుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా. ఏదో భక్తి ఉంటే నమస్కారం పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, పూజారి గారు చెప్పాయా మా పేరు మీద అభిషేకం చేయమంటారు, అంతవరకే. కానీ లోతుగా ఈ విషయాలు తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారు, లేరని నేను అంటలేదు, తక్కువగా ఉంటారు. వాళ్ళు బహుశా అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. ఏది ఏమైనా చేతనైనంత వరకు విధి విధానంగా మీ పూజారులు, మీ ఇంటి పురోహితుడు, మీ ఊళ్ళో పురోహితులు వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా నడుచుకొని జాగ్రత్తగా ఈ కార్తీక మాసం అంతా కూడాను స్వామివారికి మీరు అభిషేకాలు చేసేటట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నంతో స్వామివారికి అభిషేకం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. ఇది చాలా గొప్ప విషయం. దీనికి ప్రథమానం వాకాన్ని చదవాలి. నమస్తే రుద్రమణ్యం భవతోత యశవే నమః, నమస్తే యస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః, యా తైజ శివతమా శివం భూవతే ధను. ఇది ప్రథమాను వాకం. ఈ ప్రథమాను వాకాన్ని పఠిస్తూ స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తే యాక్సిడెంట్ జరిగేటువంటి యోగం ఉంటే అది తప్పిపోతుంది, ప్రాణగండం ఉంటే అది కూడా పోతుంది, అల్పాయుర్ద యోగం ఉండి గండాలు ఉన్నా కానీ దానివల్ల ఆ దోషాలన్నీ పోతాయి. అన్నీ పరమేశ్వరుడే చూసుకుంటాడు. ఎందుకంటే సమస్తమైనటువంటి లయకారకత్వాలకి ఆయనే కారకుడు కనుక ఆ రకమైన ఫలితాన్ని తక్షణం ఇవ్వగలుగుతాడు. కనుక ఈ ఉత్తమమైనటువంటి కార్తీక మాసంలో పెద్దలు చెప్పిన విషయాలు విని వాటిని పాటించడం వల్ల మీరు మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. అంతేకాకుండా వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం అనుకూలిస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చిక్కులు, సర్దుబాట్లు ఇవన్నీ కూడా బాగా తలకాయ నొప్పిగా తయారవుతుంది. ఏమిటి అసలు మనం ఊళ్ళో ఉన్నామా, అడవిలో ఉన్నామా, ఎడారిలో ఉన్నామా, నీళ్ళల్లో ఉన్నామా అని అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. కొంతకాలం ఇది తప్పదు. మంచి తరగతులు వచ్చే వరకు కూడాను ఈ రకమైనటువంటి స్థితి తప్పదు. దీన్ని మనం భరించగా తప్పదు. నలుగురితో పాటు నారాయణ, పదమూడుతో పాటు గోవింద అని అనక తప్పదు. ఏది ఏమైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా మీ కార్యక్రమాలు మీరు చేయండి, సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.